జై జవాన్ జై కిసాన్. మళ్ళీ వచ్చినా అంటే తగ్గేయలే. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఆ యూట్యూబర్కి, మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మన సందీప్ అన్న, సందీప్ అన్న, మేము ఎంత లొల్లి పెట్టుకున్నా లోపలనే బయటకు వచ్చినాక అన్న ప్రేమ ఏందో నాకు తెలుసు అన్న. థ్యాంక్ యూ సో మచ్ గేమ్ వరకే, ఏదైనా గేమ్ వరకే. బయటకు వచ్చినాక మొత్తం అందరం ఒకటే. నిజంగా అన్న ఈ సినిమా ఇప్పుడు చూసినప్పుడు నాకైతే మంచిగా అనిపించింది, మస్తు అనిపించింది. మీరు అందరూ అన్నకు సపోర్ట్ చేయరు అన్న సినిమాను కొంచెం అందరు సపోర్ట్ చేసి అందరు ఆదరించారని మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటా, ఎందుకంటే నేను ఎక్కడో ఉన్నని ఇదే స్టేజ్ అవుతాల నేను ఆడ నిలబడి ఇక్కడ ట్రైలర్ రాన్ చేస్తే చూసి సపోర్ట్లు కొట్టిన దాంట్లో నేను ఉన్నా అక్కడ. కానీ ఇప్పుడు ఇక్కడున్నా అంటే మీ ప్రేమని ఇంకా వరకు తేలికొచ్చింది. మీ ప్రేమను ఎప్పుడు మర్చిపోను, పానం ఉన్నంత వరకు గుర్తు పెట్టుకుంటా సచ్చిన. ఒక లెవెల్ ఉంటుంది మీ ప్రేమ. ఆ ప్రేమ మొన్న మా ఊరు పోయినప్పుడు నేను చూసిన, మా ఊరు ఎప్పుడు గర్వపడ్డది అంటే నేను కప్పు తీసుకొని అడుగు పెట్టాను. ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆ ఆనందం కనిపించింది. నిజంగా నేను అక్కడనే గెలిచిన, మీరందరూ గెలిపించారు, నేను ఒక్కడిని కాదు గెలిచింది, మనం గెలిచినాం. థ్యాంక్ యూ సో మచ్ జై జవాన్ జై కిసాన్. మళ్ళీ వచ్చిన అంటే తగ్గేదే. మీరందరూ ఇప్పుడు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నా తరఫున అన్నకి ఇప్పుడు మన సపోర్ట్ కావాలి, ఎందుకంటే అన్న సినిమా తీసిండు. మనం అందరం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. మన అనుకుంటే ఎంత దూరమైనా సరే మనం పోవాలి. మన వాళ్ళు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మనం వాళ్ళు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడు ఒమ్ము చేయొద్దు. అదొక్కటే నాకు తెలుసు. నేను ఎప్పుడు ఏం చేసినా మీకు బరాబర్ తెలుసు. నేనేందో మీకు తెలుసు. ఆ ప్రేమ చాలు. ఆ ప్రేమ కొంచెం అన్న మీద చూపిస్తారని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆల్ ది బెస్ట్ అన్న. జై జవాన్ జై కిసాన్. వావ్. అంతే.